హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని మా గార్డెన్లో గ్రో అయ్యే ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ అండ్ బంపర్ హార్వెస్ట్ అనమాట, ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ తోటి అవి మీరు చూడబోతున్నారు. అలాగే చేసిన ఫ్రెష్ హార్వెస్ట్ అదే రోజు ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తున్నాను. సో మీరు అందరూ కూడా చూసి ఆ పిల్లలకి మీ ఒక బ్లెస్సింగ్స్ అందివ్వండి. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉంది, చేద్దాం మా చుక్క కూర. అలాగే రాడిష్ కూడా అయిపోయి ఉంటుంది. చుక్క కూర సరిపోతుంది. బెండకాయలు
ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూపించు. ఐదు ఏడు వచ్చినాయి ఆంపకాయలు. సో ఇది హార్వెస్ట్ అండి. ఇది గోంగూర, ఇదేమో పట్టలకాయలు, ఒకటి గ్రీన్ ఒకటి వైట్ వెరైటీ. గ్రీన్ వైట్ వెరైటీ చూడండి ఎన్ని వచ్చినాయో. సో బాగానే వచ్చాయి. ఇది ఒకరోజు హార్వెస్ట్. ఇది చుక్క కూర కొద్దిగా తీసాను, ఇంకా ఉంది. కాకరకాయలు ఇవే వచ్చాయి, బెండకాయలు కూడా బాగానే వచ్చాయి. అలాగే ముల్లంగి కూడా హార్వెస్ట్. ఇదే లాస్ట్ సీజన్, ఇంకా ముందు కూడా హార్వెస్ట్ చేశాను, తీసేసాను. ఇంకా ఆనపకాయలు చూడండి ఎన్ని వచ్చినాయి ఒకేసారి. 8 వచ్చినాయి, 1, 2, 3, 7, 8 వచ్చినాయి. 8 ఆనపకాయలు చూడండి, సైజ్ చూడండి. సో ఇవి హార్వెస్ట్ చేసినవన్నీ కూడా చేయడానికి తీసుకెళ్తున్నాము. ఇదిగో బ్యాగ్లో పెడుతున్నాను. బ్యాగ్ ఫుల్ ఆనపకాయలు. గుడ్ ఈవినింగ్. ఒకరోజులో మొత్తం తీసాను. ఒక ఆనపకాయలు ఒక 8 వచ్చినాయి, గోంగూర వచ్చింది కొద్దిగా, పొటలకాయలు, ముల్లంగి అండ్ చుక్క కూర కొద్దిగా అండ్ బెండకాయలు, కాకరకాయలు. ఇది నేను ఈ ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తున్నాను ఈరోజు వచ్చి హార్వెస్ట్. ఇలాగే హార్వెస్ట్ వస్తూ ఉంటే మంచిగా మీ అందరూ ఒక లవ్ అండ్ బ్లెస్సింగ్స్ తోటి ఇలాగ ఆర్ఫనేజ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డొనేట్ చేస్తూ ఉంటాను.
సో మీ సపోర్ట్ తోటే నేను ఏదైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ మేడం ఫర్ ది ఆపర్చునిటీ. చాలా హ్యాపీగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.